సాహో అనుకుంటే సాహో అమ్మా మించి నిన్నగా ఉంది, గట్టిదనం మాట్లాడేవాడి బిల్డింగ్ అదే విధంగా ఉంది, మంచిగా ఉంది. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్. ప్రభాకర్ హైబ్రిడ్ సార్ రజని అన్న, మీ పేరు అన్న? నా పేరు పుల్లారెడ్డి సార్. పుల్లారెడ్డి గ్రామం అన్న? ఇంకా విలేజ్ పుట్టానపల్లి. పుట్టానపల్లి. ఈ కంపెనీ వచ్చేసి ఏది? ఇది పిహెచ్ఎస్ సార్. పిహెచ్ఎస్ కంపెనీ. రకం అన్న? రజని సార్. రజని. ఇప్పుడు మీరు ఎన్నో కొత్త దింపుతున్నారా? మేము మూడో కొత్త దింపుతున్నాం సార్. మిగతా కంపెనీ టమోటా తోటకి ఈ తోటకి మీరు ఏం గమనించారు? ఇప్పుడు కొన్ని మామూలుగా హైబ్రిడ్లోనే ఉన్నాయి, బిల్డింగ్ తెగినా కానీ కాయ గట్టిదనం లేకోకుండా మెత్తగా ఉంటుంది. ఇది బిల్డింగ్ అట్లే ఉంటుంది, సైజ్ కానీ ఒకటే విధంగా ఒకటే క్వాలిటీ ఉంటుంది, గట్టిదనం ఉంటుంది. మార్కెట్లో రేట్ ఎట్లా ఉంది అన్న మిగతా రకాలతో పోలిస్తే ఈ రకానికి? మార్కెట్లో మామూలుగా సరుకు వచ్చేసి 300 పోతే, ఇది 50-100 ఎగస్ట్రా పెట్టి తీసుకొని కానీ మనది ముందే అయిపోతుంది సార్. ఓవరాల్గా అయితే మిగతా రకాలతో పోలిస్తే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంది అనిపిస్తుంది. ఓకే ఓకే. మీరు దిగుబడి మిగతా దానితో పోలిస్తే మీరు కాపు ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఎకరాకు వచ్చేసి 800 అనుకుంటే, ఇది ఒక 200-300 మాకు ఎస్టిమేషన్ ప్రకారం ఒక 300 బాక్సులు ఎక్కువ తెగచ్చు ఒక ఎకరానికి. ఎక్కువగా మామూలుగా పండగానే ఒక స్పేయింగ్ 2 స్పేయింగ్లు మందులు కానీ తక్కువ పడతాయి. తక్కువ పడుతుంది. తర్వాత ఇది తెగుళ్ళు ఎలా ఉన్నాయన్న? తెగులే కానీ తట్టుకుంటే గుణం ఉంది దీనికి. తెగులు తట్టుకునే గుణం మచ్చ. తెగులు గిగులు వచ్చినా గానీ మళ్ళా స్పేయింగ్ పడితేనే వెంటనే కోలుకుంటే శక్తి ఉంది దీనికి. కొన్ని కొన్ని దానిలోకి అయితే మందు కొట్టినా గానీ మళ్ళా పికప్ కావు. అలా ఉంటుంది. సో మొత్తం మీద మీకు ఈ రకం మంచిగా అనిపిస్తుంది, అనుకూలంగా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదం అన్న.